నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఒక మనిషి పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎన్నో ఆలోచనలు. కొన్ని ఆలోచనలు విజయం వైపుకు దారితీస్తే, కొన్ని ఆలోచనలు జీవితాన్ని నాశనం చేసుకునే వైపుకు తీసుకెళ్తాయి. అలాంటి వాటికి పరిష్కారాన్ని అందించడానికి ఈరోజు మన ముందున్నారు 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, అలాగే ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మన ముందున్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు మీరు చాలా మందిని చూస్తుంటారు, డిప్రెషన్ వాళ్ళని కానివ్వండి, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని కానివ్వండి, ఎంతో మందిని ట్రీట్మెంట్ చేస్తుంటారు. అసలు డిప్రెషన్ అంటే ఏంటి? దాంట్లో ఎన్ని రకాలు? మంచి ప్రశ్న అమ్మా. చాలా మంది ఏమనుకుంటారు అంటే, మానసిక సమస్యలు అంటే డిప్రెషనే అనుకుంటారు. కానీ ఉన్నటువంటి దగ్గర దగ్గర 1600 మించి ఉండేటటువంటి మానసిక సమస్యల్లో ఒక ప్రముఖమైనటువంటి మానసిక సమస్య, అత్యధికంగా మనం చూసేటటువంటి మానసిక సమస్య డిప్రెషన్. నార్మల్గా మన అందరికీ ఇమోషన్స్ ఉంటాయి. ఇమోషన్ లేనటువంటి మనిషి ఎవడు ఉంటాడు? ఇమోషన్లు అనేటటువంటిది మనలో ఒక భాగం. ఒక నవ్వు, ఒక ఏడుపు, ఒక కోపము, ఒక బాధ, ఒక బెంగ, ఒక భయము, ఇవన్నీ ఇమోషన్స్. ఎప్పుడైతే ఒక ఇమోషన్ ఒక పరిధిని దాటుతుందో, ఎప్పుడైతే ఆ పరిధిని దాటం వల్ల ఆ వ్యక్తి ఎందుకు నేను బతుకున్నాను, ఏంటి ఆలోచన, ఏంటి బాధ, ఉన్నటువంటి సమస్య పెద్దగా అనిపించవచ్చు, లేదంటే లేనటువంటి సమస్యని ఊహించుకోవచ్చు. ఆ దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో దాన్ని మనం ఆత్మన్యూన్యతాభావం అంటాం. మనందరం సహజంగా ఒక సమస్య వచ్చినప్పుడు బాధపడతాం, ఏడుస్తాం, లేదంటే ఒక సమస్య వచ్చినప్పుడు కోప్పడతాం. కానీ ఎప్పుడైతే ఈ డిప్రెషన్ అనేటటువంటి ఎలిమెంట్, ఏ మానసిక సమస్యకైనా కూడా, ఆ సమస్య, ఆ ఇమోషన్ అనేటటువంటిది విపరీతంగా కంటిన్యూస్గా అన్ని సందర్భాల్లో ఎంతమంది కన్సోల్ చేసినా, ఎంతమంది ధైర్యం ఇవ్వటానికి ట్రై చేసినా, ఆ ఇమోషన్ నుంచి బయట పడనప్పుడు దాన్ని మనం డిప్రెషన్ అంటాం. లేదంటే ఏమంటాం, అరే బాధపడుతున్నాడు అని అంటాం, ఏడుస్తున్నాడు అంటాం. అంటే ప్రతి మనిషిలో కూడా తేరుకునేటటువంటి కెపాసిటీ ఉంటుంది అమ్మా, తట్టుకునేటటువంటి కెపాసిటీ ఉంటుంది. దాన్నే మనం కోపింగ్ స్కిల్ అంటూ ఉంటాం. ఏం సార్ అందరికీ డిప్రెషన్ రాదు, ఏడ్చే వాళ్ళందరూ డిప్రెషన్ అంటే కాదు. ఎప్పుడైతే కనుక మనందరికీ డిప్రెషన్ రావడానికి అవకాశం ఉంటుంది, అలాగే డిప్రెషన్ నుంచి తేరుకోవటానికి కూడా మనకి ఒక విధమైనటువంటి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక బలం ఉంటుంది. ఎప్పుడైతే కనుక మనకు ఆ స్ట్రెంగ్త్ ఉండదో, లేదంటే ఆ స్ట్రెంగ్త్ వాడి వాడి అది కాస్త ఎండిపోతుందో, వాడిపోతుందో, అప్పుడు డిప్రెషన్ అన్నది బయటకు వస్తుంది. మరి బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా డిప్రెషన్తో ఉండేటటువంటి వాళ్ళ, మరి ఎప్పుడు బాధపడితే కనుక, ఏ స్థాయి వరకు బాధపడితే కనుక దాన్ని డిప్రెషన్ అనేటటువంటి పదం వాడతారు అనేటువంటి కీలకమైనటువంటి అంశం. ఎవరైతే కనుక కంటిన్యూస్గా ఇదే బాధలో, ఒక పరిష్కారం ఉన్నా కూడా లేనట్టు భావిస్తూ, అదే బాధలో అలా లేనివైపోతూ, ఏడుస్తూ, ఏ పని చేయకుండా అన్ని పనులు వదిలేసి ఇక్కడితో అయిపోయింది అన్నట్టుగా, ఆ మెమరీ అనేటటువంటిది అక్కడ అయిపోయినటువంటి విధంగా, దేని మీద ఫోకస్ చేయలేక, అన్ని ఇంట్రెస్ట్లు అన్ని తెలివితేటలు ఉంటాయి. చాలామంది అనుకుంటారు, తెలివైనటువంటి వాడండి మా వాడు, చాలా తెలివైనటువంటిదండి మా అమ్మాయి, వీళ్ళకి డిప్రెషన్ ఏంటండి డాక్టర్ గారు అలా అంటారు అంటే కనుక, తెలివితేటలు, చదువు అనేటటువంటి అంశాలకి ముడిపడినటువంటి ఒక మానసిక పరమైనటువంటి సమస్య డిప్రెషన్. ఎప్పుడైతే కనుక ఈ డిప్రెషన్ అన్ని సందర్భాల్లో అన్ని పరిస్థితుల్లో ఒక సొల్యూషన్ కనిపించినా కూడా అదే ఆత్మన్యూన్యతా భావంతో వాళ్ళు నలిగిపోతారో, అప్పుడు దాన్ని డిప్రెషన్, అదొక డిజీజ్, దానికి ఒక పరిష్కారం వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందమ్మా. సరే, ఇప్పుడు ఇలాంటి డిప్రెషన్తో బాధపడుతున్నటువంటి ఒక కాలర్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. అవును సార్, ఇప్పుడు ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? అక్షర. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. ఓకేనండి, సార్ ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. సరే. అక్షర గారు నమస్తే అమ్మా. అక్షర నమస్తే అమ్మా, వినిపిస్తుందా అమ్మా నా మాట? వినిపిస్తుందండి. నమస్తే అండి. అమ్మా, ఇప్పుడు నీ నెంబరు మాకు ఇచ్చారు, మేము మీకు కాల్ చేయడం జరిగింది. సరే అండి. చాలా మంది నెంబర్స్ వచ్చినాయి, కానీ ఏంటంటే మిమ్మల్ని ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, మీ సమస్య చాలా విపరీతంగా ఉంది. ఏ క్షణమైనా కూడా మిమ్మల్ని మీరు ఏదన్నా అనేటటువంటి విధంగా పంపించారు కాబట్టి, అందుగురించే ప్రయారిటీగా మీ నెంబర్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఏంటి సమస్య అమ్మా? అక్షర చెప్పు తల్లి. సార్, నా ప్రాబ్లం ఏంటంటే. చెప్పండి సార్. నా ప్రాబ్లం చెప్పుకోవాలంటే బాధగా ఉంది సార్. చెప్పనన్నా. పర్లేదు, చెప్పమ్మా. ఏంటి సమస్య ఏంటో చెప్పమ్మా.
పర్లేదమ్మా, ఏదన్నా ఏదైనా చెప్పు. నీ మనసులో నీ పెదాల దగ్గర నుంచి ఏ మొదటి మాట వచ్చినా మొదలుపెట్టు, అక్కడి నుంచి నేను అడిగేటటువంటి ప్రశ్నలకి జవాబు చెప్ది. అంటే నా లైఫ్ లో ఇప్పటి వరకు ఒకటి కూడా మంచి ఏం జరగలేదు సార్. ఏదైనా మంచి జరిగిందంటే అది ఈ రోజు మీతో మాట్లాడమే సార్. అమ్మా చెప్పండి అమ్మా, ఏంటమ్మా అంత కష్టమే వచ్చింది? నీ వయసు ఎంత అమ్మా అక్షర? నా వయసు 28 అండి. 28 ఇయర్స్. చదువుకుంటున్నావా, జాబ్ చేస్తున్నావమ్మా? చదువు అయిపోయింది, జాబ్ చేస్తున్నాను. జాబ్ ట్రయల్స్ లో ఉన్నారు. సక్సెస్ అవుతున్నాయమ్మా ట్రయల్స్? అవ్వట్లేదా? అవ్వట్లేదు. అవ్వట్లేదు. ఇంటి ఆర్థిక పరిస్థితి ఏంటమ్మా? ఫ్యామిలీ? ఫ్యామిలీ అంటే మాది ఒక జాయింట్ ఫ్యామిలీ. అందరూ పిన్ని, బాబాయ్, పెద్దనాన్న, పెద్దమ్మ, చెల్లి, అక్క, తమ్ముడు, నాన్న, అమ్మ అందరం కలిసే ఉంటాం. ఇంకా అందరం హ్యాపీగానే బాగానే ఉండేవాళ్ళం. కాకపోతే తెలియకుండానే కొన్ని ఇయర్స్ నుంచి మా ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా ఒక 6 మంత్స్ బ్యాక్ మా పిన్ని చనిపోయింది. ఇంకా పిన్ని చనిపోయిన తర్వాత అక్క ఇంకా బాధలో ఉన్నాం సర్లే అని మమ్మీ వాళ్ళు చనిపోయినతో పెళ్లి చేస్తే మంచి జరుగుతుంది కదా అని నాకు పెళ్లి చేయాలనుకున్నారు. కానీ ఆ పెళ్లి కూడా చేయాలని ముందుగా అనుకున్నా, ముందుకు ఇంకా పోలేదు ఆ పెళ్లి మ్యాటర్. ఇంకా అయ్యయ్యో, ఇంతలోగే మమ్మీ డాడీ కూడా ఒక రోజు అంటే సూసైడ్ చేసుకున్నారు. నేను బయట చదువుతున్నా. కాదు నాన్న ఒక్క నిమిషం, అమ్మ నాన్న ఇద్దరు సూసైడ్ చేసుకున్నారా ఒకేసారా? ఒకేసారి చేసుకున్నారు. ఎప్పుడమ్మా? అప్పుడు నీ వయసు ఎంత? ఇప్పుడే రీసెంట్ గా ఒక 2 మంత్స్ అవుతుంది. అమ్మ నాన్న చనిపోయి 2 మంత్స్ అవుతుందా సూసైడ్ చేసుకుని? అయ్యయ్యో, ఎలాగమ్మా, ఎలా జరిగింది అది? అంటే నేను చదువుతున్న బయట పేపర్, సో సడన్ గా నార్మల్ గా లోపలికి వచ్చేసరికి ఇద్దరు ఇంకా చనిపోయి ఉన్నారు గాడ్ అదే ఫ్యాన్ కి. ఇద్దరు అయ్యయ్యో, 2 నెలలే అయిందమ్మా? ఒక 2 మంత్స్ అవుతుంది. అయ్యయ్యో చెప్పమ్మా. ఇంకా నేను ఇట్లానే మా ఫ్యామిలీలో చాలా మంది అంటే చిన్ని బాబు ఎట్లా ఒకళ్ళు పోతే ఒక అట్లా చనిపోతూనే ఉన్నారు. ఇంకా మమ్మీ, డాడీ, పెద్దమ్మ ఇంకా అందరూ. సో అట్లా నేను డాక్టర్ ని కన్సల్ట్ చేశాను. చేస్తే జెంటికల్ డిసార్డర్ ఉంది. ఇంకా ఎవరికి మట్టి వాళ్ళే ఇంకా సూసైడ్ చేసుకుని చనిపోతారు అని చెప్పారు ఇంకా డాక్టర్. అంటే వీళ్ళందరూ అంటే నీకు 28 ఇయర్స్ కదమ్మా, ఎంత జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి అక్షర. ఒక్క ఒక్క మాట నేను అడుగుతున్నాను, ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ జరిగినాయా? అంటే ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ గ్యాప్ లో జరిగినాయా, లేదంటే వెను వెంటనే అంటే ఒకదాని తర్వాత వెంట వెంటనే జరిగినాయా ఈ సూసైడ్లు? లేదు, యాక్చువల్ గా 1 ఇయర్ కి 2 ఇయర్స్ కి అట్లా ఒక 8 మంత్స్ కి అట్లా జరిగేది. ఓకే తల్లి. రీసెంట్ గా 6 మంత్స్ బ్యాక్ పిన్ని చనిపోయింది. అక్కడికి ఒక 4 మంత్స్ పోయాక మమ్మీ డాడీ ఇంకా అంటే గ్యాప్ గ్యాప్ పైన ఇంకా ఒకటి పోతే ఒకటి అంటే సర్లే ఒకళ్ళు ఇది అయ్యారు ఒకటి అంటే మర్చిపోయామనుకునే లోప వాళ్ళు ఇంకా కొత్త ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది. ఇంకా నీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారమ్మా? నాకు ఒక బ్రదర్ ఉన్నారు. నీకంటే చిన్నోడమ్మా? నాకంటే చిన్న చిన్నతను. మరి ఇప్పుడు నీకు సపోర్ట్ ఎవరమ్మా అక్షర? నాకు సపోర్ట్ ఎవరు లేరు ప్రెసెంట్, అందుకేగా మీకు కాల్ చేశాను. ఏంటమ్మా అంటే పరిస్థితి ఏంటి? అంటే ఎవరు పెద్దవాళ్ళు ఎవరు లేరా? అంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు, ఇట్లానే ఒకళ్ళు పోతే ఒకళ్ళు మొత్తం ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకున్నారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళమ్మా? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లారిఫై చేసుకున్నావు నువ్వు? అంటే ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోతున్నారు సూసైడ్ చేసుకుని అనేటటువంటి మాట, అంటే ఇంతకు ముందు డెత్స్ అన్ని కూడా సూసైడ్ అమ్మా, లేదంటే ఏమైనా యాక్సిడెంటల్ డెత్స్ అవి? అంటే అన్ని సూసైడ్ అంటే వాళ్ళకి వాళ్ళు తెలియకుండా చేసుకున్నారా తెలిసి చేసుకున్నారా నాకు తెలీదు. బట్ సడన్ గా బానే ఉండేవారు, కానీ ఒక్కొక్క రోజు సడన్ గా మేడం ఏదైనా చూస్తాను చనిపోవడం, చాక్ తో కట్ చేసుకోవడం, ఊరేసుకోవడం, డ్రైవింగ్ లుక్ కావాలనే కార్ తో అట్లా అట్లా ఒక్కొక్కరు ఒక్కో రీజన్. ఇంకా
ఈ డాక్టర్ ఏమని చెప్పాడమ్మా, ఇది సూసైడ్స్ ఇంతమంది లైన్లో పెట్టి చనిపోవటం అనేటటువంటిది ఒకరి తర్వాత ఒకరు ఈ పరిస్థితుల ప్రభావం అని చెప్పారా, లేదంటే పరిస్థితులకి అతీతంగా జెనెటికల్ డిసార్డర్ అని చెప్పారా? అంటే ఫ్యామిలీ డిఎన్ఏ అడిగారు, ఇంకా పేరెంట్ అని యూజ్ చేసిన ఐటమ్స్ ఉంటాయి కదా వాటి ఇచ్చిన, అవి ఇచ్చిన తర్వాత పేరు అట్లా ఇచ్చిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేసి చెప్పారు ఇట్లా మీ ఫ్యామిలీకి జెనెటిక్ డిజార్డర్ ఉంది, సో చనిపోతారు, నువ్వు కూడా అట్లా చనిపోవచ్చు ఎప్పుడైనా అని అట్లా చెప్పారు. ఇంకా సో నాకు అప్పటి నుంచి ఇంకా భయం మొదలైంది, అంటే నేను కూడా వాళ్ళలాగే చనిపోతాను ఏమయ్యే, నాకు నేను ఏదైనా చేసుకొని. కొన్నిసార్లు అనిపిస్తుంది వంట చేసేటప్పుడు ఆ గ్యాస్ పేలిపి చనిపోతానేమో, కూరగాయలు కట్ చేసి. హలో చెప్పమ్మా. అక్షర, అక్షర, హలో హలో, అక్షర్ గారు ఉన్నారా? చెప్పండి. కాదమ్మా, ఏవో చూస్తే కనుక నీకు భయం వేస్తుంది, అంటే నిన్ను నువ్వేమన్నా చేసుకుంటానని భయం అమ్మా, లేదంటే అక్కడ ఏమన్నా ప్రమాదం జరిగి నేను చనిపోతానని భయమా? సార్ మీతో మాట్లాడుతున్న ఏడవకండి, అక్షర్ గారు మాట్లాడండి సార్తో. అమ్మా అక్షర, ఒకటి జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటేనమ్మా, నీ సమస్యకి నాకు ఫోన్ చేయటం ద్వారా సమస్యకి పరిష్కారం దొరికింది అనేటటువంటి పెద్ద మాట నీకు చెప్పాలనుకుంటున్నా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే జెనెటికల్గా జరిగేటటువంటి అంశము ఇంక ఎడతెరపు లేకుండా కంటిన్యూస్గా అయిపోయినా కూడా అక్కడి నుంచి ఎన్విరాన్మెంటల్ మాడిఫికేషన్ పరిస్థితుల ప్రభావం, పరిస్థితుల్లో మార్పు, నీ లోపల మనోధైర్యం తెప్పించేటటువంటి ప్రక్రియ మార్గాలు ఉంటాయి. ఆ ప్రక్రియ మార్గాల ద్వారా ఖచ్చితంగా నీ సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది. కానీ ఫస్ట్ నీకు కలిగేటటువంటి భయం ఏంటి, నిన్ను నువ్వేమైనా చేసుకుంటావనా, లేదంటే ఏదైనా ప్రమాదం జరగటం వల్ల నువ్వు చనిపోతావనా, నీకు అవుతుందనా, లేదంటే నీకు ఏకైక దిక్కు నీ తమ్ముడు ఎవరైతే ఉన్నారో, నువ్వు ప్రేమించేటటువంటి నువ్వు తమ్ముడు అతనికి ఏమైనా జరుగుతుందనా? అంటే నాకు నేను ఏదైనా చేసుకుని చనిపోతానేమో అని సార్, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా నాకు కూడా అంటే ఏం చేసుకొని చనిపోవాలనే థింక్ ఆలోచనలు బాగా వస్తున్నాయి. సో ఇంకా ఏదైనా పెన్ పట్టుకున్న పెన్తో గుచ్చుకోవడం, చాక్ కానీ అట్లా, అంటే ఏం ఏం నా చేతిలో వస్తున్న దాంతో ఎట్లా చనిపోవాలని తప్ప, కానీ లైఫ్ లో ఎట్లా ముందుకెళ్ళని థాట్ అయితే రావట్లేదు. అంటే ఇది టూ మంత్స్ నుంచేనా, లేదంటే ఈ డాక్టర్ని కలిసిన తర్వాత, డాక్టర్ని కలవక ముందు కూడా నీకు ఈ భయము ఆలోచన ఉందా, డాక్టర్ని కలిసిన తర్వాతేనా? అంటే డాక్టర్ని కలిసిన తర్వాత ఇట్లా చెప్పిన తర్వాత నాకు ఇంక ఈ ఆలోచన అన్ని బాగా పెరిగాయి. రీసెంట్ గా చున్నీతో ఇంకా మెడకి చుట్టేసుకొని ఇంక అట్లా చనిపోయినట్టు కళ్ళు రావడం. నాకు నేనే చున్నీని అట్లా తిప్పు కూడా అట్లా అనిపించింది. ఇంకా డ్రైవ్ చేసినప్పుడు కూడా ఎక్కడ నేను ఎవరైనా గుద్ది చనిపోతానేమో అని, ఎదురుగా ఉన్న డివైడర్కి దేనికైనా గుద్దేస్తానేమో అని నాకు నేనే అనిపించింది. సార్ ఎట్లయినా ఈ ప్రాబ్లం నుంచి నన్ను మీరే కాపాడాలి సార్. నో అక్షర అమ్మ, ఒకటి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, నువ్వు 28 ఇయర్స్ అయినా కూడా నీకు ఇటువంటి పరిస్థితుల్లో నీకంటూ ఎవరో ఒకరు తోడుండి నీ వెంట నడిచేటటువంటి వ్యక్తి ఒకరు ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. సో బహుశా మీ జాయింట్ ఫ్యామిలీలో చాలా డెత్స్ అయినా కూడా ఎవరో ఒకరు పెద్ద దిక్కు అనేటటువంటి వాళ్ళు ఉంటారు, నీ చుట్టుపక్కల నీకు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరో ఒకరు ఉంటారు, ఉండకుండా పోరు, ఎవరో ఒకరు ఉంటారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రధానంగా కావాల్సింది ఏంటంటే, ఇది జెనెటికల్ అనేటటువంటి అంశము. అంటే జెనెటికల్ అంటే కనుక వంశపారంపర్యంగా చనిపోవటం, సూసైడ్ అనేటటువంటిది జరుగుతుందా అనేటటువంటిది నీ ప్రధానమైనటువంటి ప్రశ్న ఈరోజు. చాలామందికి ఇది ఉంటుంది అనుమానం, ఆలోచన. ఎస్ కరెక్ట్,
జెనెటిక్గా, ఎందుకంటే చాలామంది మన దగ్గరకు వచ్చి హిస్టరీ చెప్తున్నప్పుడు చెప్తారు, సార్ ఎవరన్నా చనిపోయారమ్మా మీ ఇంట్లో ఎవరన్నా, నాకు చనిపోవాలని ఉంది సార్, నేను బతకూడదు అని అనుకుంటున్నాను, నాకు ఉద్యోగ అవకాశాలు పోయినాయి, లేదంటే నా భర్త నన్ను ఈ విధంగా హింస పెడుతున్నాడు, చదువుకున్నంతకాలం నేను అన్నింటిలో ఫెయిలియరే అని అంటారు. అప్పుడు మనం వెంటనే ఏమంటామంటే కనుక, అమ్మ చనిపోవాలనేటటువంటి నీ ఆలోచన కరెక్ట్ అయితే కనుక, నీ పూర్వీకుల్లో ఎవరన్నా సూసైడ్ చేసుకుని చనిపోవాలనేటటువంటి ఆలోచనతో ఎవరన్నా ఉన్నారమ్మా అని మనం అడుగుతాం. అంటే కనుక కాసేపు వాళ్ళు ఆలోచించి, అవును సార్ మీరు అడుగుతుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది, మా పెద్దమ్మ లేదంటే మన మామయ్య మా ఇలాగ ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తూ ఉంటారు పూర్వీకుల గురించి. ఎస్, జెనెటికల్గా సూసైడ్ చేసుకోవటం అనేటటువంటిది వంశపారంపరంగా నడిచేటటువంటి అంశం. అది రెండు కారణాల వల్ల. సూసైడ్కి కూడా ఒక క్రోమోజోమ్ ఓర్ హార్మోన్. భయపడక అమ్మ, అక్షర నేను చెప్పింది భయపడద్దు, చివరి వరకు ఎండ్ వరకు నేనేం చెప్తున్నాను అనేది జాగ్రత్తగా విను, ఆటోమేటిక్గా నీ భయం అనేది పటాపంచలైపోతుంది. సో జస్ట్ విను, నేను ఒక క్రొనాలజీ చెప్తున్నాను, ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తున్నాను. కేవలం జెనెటికల్గా ఉండేటటువంటి ఈ జన్యుపరమైనటువంటి లోపం వల్ల మీ ముందు ఒక మీ పూర్వీకుల్లో ఇద్దరు ముగ్గురు చనిపోతే కనుక ఫైనల్గా మీరు కూడా సూసైడ్ చేసుకుని చనిపోతారు అనేటటువంటిది అబ్రప్ట్గా చెప్పేటటువంటి కంక్లూజన్ మీలాంటి అమ్మాయిలు భయపడేటటువంటి దానికి అవకాశం ఉంది. నేను అలా చెప్పట్లేదు, నేను సీక్వెన్స్ క్రోనలాజికల్గా చెప్తున్నా. అలా చెప్పినప్పుడు మరి రెండు కారణాల వల్ల, ఒకటి ఏంటంటే డిప్రెషన్ అనేటటువంటిది వంశపారంపరంగా వచ్చేటటువంటి ఒక వ్యాధి. ఎప్పుడైతే కనుక డిప్రెషన్ తీవ్రకరం అవుతుందో వాళ్ళకి ఏంటంటే ఒక భయంకరమైనటువంటి ఒక ఆత్మన్యూన్యతా భావంలోకి వెళ్ళి హెల్ప్లెస్ అండ్ హోప్లెస్, నాకు హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు, ఉంటానికి ఉంటారు కానీ లేరు అనేటటువంటి భావంతో. ఇప్పుడు ఇందాక అక్షర కూడా అదే ఉంది, ఎవరు లేరు సార్ నాకు కాబట్టి మీకు చేశాను, మీరు ఉన్నారు కాబట్టి మీకు చేశాను, మీరు దొరకటం నా అదృష్టం కాబట్టి మీకు చేశాను అంటుంది. రెండోది ఏంటంటే హోప్లెస్నెస్. డిప్రెషన్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి రెండు లక్షణాలు, అరే ఆ దారిలోంచి పోవచ్చు కదా అనేటటువంటి ఆలోచన మనకు తడుతుంది, కానీ డిప్రెషన్లో ఉండేటటువంటి వాళ్ళకి అన్ని ద్వారాలు మూసుకుపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎవరితో అడగాలన్నా కూడా, ఎవరితో చెప్పుకోవాలన్నా కూడా, వాళ్ళు చెప్పుకుని వాళ్ళు బాధ పెట్టడం ఎందుకు అని చెప్పి తల్లిదండ్రులకు చెప్పరు, ఎవరికి అన్నదమ్ములకి చెప్పరు, స్నేహితులకి చెప్పరు, ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పరు. లేదంటే నువ్వేంటి ఇంతకుముందు ధైర్యంగా ఉండేవాళ్ళు, నువ్వు ఇప్పుడు ఇంత చిన్నగా ఆలోచిస్తున్నావేంటి, ఇంత భయపడుతూ ఆలోచిస్తున్నావేంటి, నువ్వు ఇంత పిరికిదాను అనేటటువంటి ఆలోచనతో ఎవరికి చెప్పరు. లేదా చెప్తే ఏం పరిష్కారం, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళే, వీళ్ళ దగ్గరికి వెళ్ళే, ఆ దారిలో వెళ్ళే, ఈ దారిలో వెళ్ళే, ఎన్ని దారిలో వెళ్ళినా కూడా నా సమస్యకు పరిష్కారం రానప్పుడు వీళ్ళకి చెప్పి ఏం లాభం అనేటటువంటి ఉద్దేశంతో చెప్పరు. లేదా ఒక దారి చూపెట్టారనుకోండి, లేదమ్మా ఇలా వెళ్ళు, ఈ దారిలో వెళ్తే కనుక నీకు సక్సెస్ వస్తుంది, నీకు ఒక ధైర్యం మనోధైర్యం వస్తుంది అంటే కనుక, వద్దండి ఆ ఇన్ని దారులు ప్రయత్నించిన నేను ఈ దారిలో వెళ్తే కనుక సక్సెస్ వస్తుంది అనేటటువంటి ఆలోచన ఎలా వస్తుంది. సో ఈ విధంగా చెప్పటానికి ఇష్టపడరు, దారులు చూపెట్టినా కూడా అవి తీసుకోవటానికి ఇష్టపడరు. సో అక్షర, నీకు ఈ అంశము ఎవరైతే కనుక ఈ డాక్టర్ గారు చెప్పనంత వరకు నీలో ఒక భయము, చెప్పిన తర్వాత నీకు ఒక భయము ఒక బాధ అనేది వచ్చింది, దాంతోపాటు అనవసరంగా ఒక క్వశ్చన్ మార్క్ అనేటటువంటిది నీ బ్రెయిన్లో పెట్టేసుకున్నావు, ఓహో అందరు సీక్వెన్షియల్గా అందరు ఒకరి తర్వాత ఒకరికి ఇలా చనిపోతే కనుక నెక్స్ట్ సీక్వెన్స్లో నేనే ఉన్నానేమో అనేటువంటి, లేదు నేను కానీ నా బ్రదర్ కానీ ఉన్నాడేమో అనేటటువంటి భయం నీకు ఏర్పడింది. ఈ సబ్జెక్టు తీసి పక్కన పెడితే నీ జీవితంలో నువ్వు వేసేటటువంటి ప్రతి అడుగులో సక్సెస్ ఉందా, ఇప్పటి వరకు నీ 28 ఇయర్స్, నీ ఊహ తెలిసిన నుంచి ఇప్పటి వరకు స్కూల్ అవని కాలేజ్ అవని యూనివర్సిటీ అవని లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సక్సెస్ ఉందా లేదా? లేదు సార్. లేదు, ఏమ్మా ఏమైంది? ఏంటి ఏం చెప్తాను సార్, నాకు అంటే తెలిసి వచ్చే వయసు అప్పటి నుంచి ఎవరు ఒకరు ఇంట్లో చనిపోతూనే ఉన్నారు, అలాగా ఇంకేదో ఒక ప్రాబ్లం ఇంట్లో. వెరీ క్లియర్ అమ్మ, తనకేంటంటే తను తేరుకునే లోపే మళ్ళీ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. అరే వీళ్ళు చనిపోయారు, ఆ చిన్న వయసులో ఏంటంటే ఏ సూసైడ్ అనేటటువంటి అంశం అర్థం అవటమే చాలా కష్టం. అసలు డెత్ అనేటటువంటి కాన్సెప్టే అర్థం కాదు. డెత్ అనేటటువంటి కాన్సెప్ట్ అర్థం అవటానికి ఒక చైల్డ్కి 8 నుంచి 9 సంవత్సరాలు రావాలి. అప్పటి వరకు డెత్ చావు అంటే ఏంటో వాళ్ళకి అర్థం కాదు. ఆ కాన్సెప్ట్ అంటే అర్థం కానటువంటి వీళ్ళకి కళ్ళెదురుగుంటా సూసైడ్లు కనిపించేటప్పటికీ ఒక దెబ్బ నుంచి ఇంకో తేరుకునే లోపల ఇంకో దెబ్బ తగలటం అనేటటువంటి ఈరోజు అక్షర జీవితంలో మనకు కల్పిస్తుంది. అంటే దీన్ని మనం ఏమంటామంటే జెనెటికల్గా ఒక అంశం వచ్చినా కూడా, డిప్రెషన్ రూపాన్ని వచ్చినా లేదంటే సూసైడ్ రూపాన్ని వచ్చినా కూడా వాతావరణ ప్రభావం అనేటటువంటిది కూడా ఇక్కడ ఉంటుంది. అంటే ఈ అమ్మాయికి రెండు దెబ్బలు, ఒకటి వంశపారంపరంగా వచ్చేటటువంటి అంశము, రెండోది ఏంటంటే ఒక దెబ్బ నుంచి తేరుకోకముందే కళ్ళెదురుగుంటా సూసైడ్ అనేటటువంటి అంశం కనిపించడం.
నార్మల్గా ఒక డెత్ నుంచి తేరుకోవటం కంటే ఒక సూసైడ్ జరిగినటువంటి ఫ్యామిలీలో ఆ సూసైడ్ అనేటటువంటి అంశం, ఆత్మహత్య అనేటటువంటి అంశం నుంచి తేరుకోవటానికి చాలా టైం పడుతుందమ్మా. అసలు చావు అనేటటువంటి కరోనాలో చాలా మంది చనిపోయారు, చాలా మంది చనిపోయారు. చనిపోయినప్పుడు మనం ఏమనుకున్నాం, అరే ఓకే ఆ వైరస్ వచ్చింది మనం ఏదైనా తప్పు చేసాము అని. కానీ సహజంగా ఏంటంటే సూసైడ్ జరిగిన తర్వాత ఎందుకు చనిపోయారు, ఏ కారణం చెప్తాను చనిపోయారు, నేనేమన్నా వాళ్ళతో తప్పుడుగా ప్రవర్తన అంటే దగ్గరగా ఉండేటటువంటి బంధువుల్లో ఉండే ఏర్పడేటటువంటి ప్రశ్నల ఉపద్రవం ఏ స్థాయిలో ఉంటుందంటే కనుక ఎందుకు నా వల్ల, నేను చూడకపోవటం వల్ల, ఆ సమయానికి నేను మేడ మీదకి వెళ్ళి ఉంటే బాగుండేదేమో, ఆ సమయానికి నేను కరెక్ట్గా తలుపు తీసి వెళ్ళి నేను స్నానానికి వెళ్ళకుండా ఉంటే బాగుండేదేమో, ఆ ముందు రోజు నేను గట్టిగా మాట్లాడకుండా ఉంటే బాగుండేదేమో, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడని చెప్పి నేను అవమానకరంగా 2 రోజుల పాటు అతనితో మాట్లాడకుండా నేను అలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది. ఆ గిల్ట్ ఉంటుంది చూడండి, అది మనిషిని ఎవరైతే కనుక సర్వైవర్స్ అంటారు, అంటే కేరర్స్ అంటారు, అంటే ఎవరైతే కనుక సూసైడ్ నుంచి దగ్గరగా చూసేటటువంటి వ్యక్తుల్లో ఈ ప్రశ్నావళనేటటువంటి కాన్స్టెంట్గా వాళ్ళని వేధించి వేధించి ఆ ప్రశ్నకు సమాధానం దొరకదు. బ్రతుకున్న వాళ్ళైతే కనుక మనం సమాధానం అడగచ్చు. సూసైడ్ సర్వైవర్స్ అంటారు. కొంతమంది సూసైడ్ చేసుకున్న తర్వాత అదృష్టం బాగుండి బతికి బయటపడుతూ ఉంటారు. వాళ్ళని వెళ్ళి వీళ్ళు అడుగుతూ ఉంటారు, ఏరా నేను నిన్ను ఏమన్నానని చెప్పి నువ్వు చనిపోవటానికి ప్రయత్నం చేశాను ఏమైంది, వాళ్ళ దగ్గర నుంచి సమాధానం దొరుకుతుంది. అప్పుడు వీళ్ళు చల్లబడతారు. కానీ చనిపోతే, అవతల వ్యక్తి చనిపోతే కనుక వీళ్ళు కాన్స్టెంట్గా ఆ గిల్ట్తో బాధపడుతూ వాళ్ళే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలాగా ఈరోజు అక్షర 1 to 10 times వెళ్ళింది, దగ్గర దగ్గర 8-9 మంది వాళ్ళ ఇంట్లో సూసైడ్ చేసుకుని చనిపోయారని అంది. బహుశా ఈ అమ్మాయికి ఏంటంటే ఆ ఊహ తెలియనటువంటి వయసులో తనకు అర్థం కాలేదు, చనిపోయారంటే చనిపోయారు, ఆ సూసైడ్ ఏంటి యాక్సిడెంట్ ఏంటి. కానీ ఎప్పుడైతే ఊహ తెలిసి ఎప్పుడైతే కనుక తన సొంత తల్లిదండ్రులు తన కళ్ళు ఎదుర్కొంటే డ్యూయల్గా అంటే ఒకే టైంలో చనిపోయారో, ఈ అమ్మాయికి ఒకేసారి కళ్ళు తెరుచుకుని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఒక అండర్స్టాండింగ్లోకి వెళ్ళి ఒక ప్రశ్న తన మైండ్లో డెవలప్ అవటం వల్ల ఈరోజు అమ్మాయి తెలివిగా ఓ జెనెటిక్ అండ్ మెటబాలిక్ డిసార్డర్స్ డాక్టర్ ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి కలిసింది. ఈ అమ్మాయి ఏంటి సార్ ఇలా జరుగుతుంది ఏంటి, దీనికి నా పూర్వీకులు ఎవరైతే కనుక ఇందు ఒకే ఒక క్యూలో అందరూ కట్టగట్టుకుని ఒకరి తర్వాత ఒకరు సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు కదా, బహుశా వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదేమో, ఆ సైంటిఫిక్ బేస్ లేదేమో. నెక్స్ట్ నేనేమో ఈ సీక్వెన్స్లో మిగిలింది, నేను ఒక్కదానే కదా, నేను నా తమ్ముడు కదా, నెక్స్ట్ నేను కానీ మా తమ్ముడికి కానీ మా ఇద్దరిలో ఎవరికైనా ఏదైనా అవుతుందేమో అనే అభద్రతతో ఈరోజు ఇప్పటి వరకు డిప్రెషన్లో ప్రయాణం చేసినటువంటి అక్షరకి ఈరోజు ఫోబియా అనేటటువంటిది వచ్చింది, చనిపోతానేమో అనే భయం. లేదంటే రేపటి రోజు ఇంకోటి ఏదైనా ఉపద్రవం వస్తే కనుక తట్టుకోలేక ఆఖరి పరిష్కారంగా చావే పరిష్కారంగా నేను ఆలోచిస్తానేమో అనేటటువంటి ఒక అభద్రత, ఇన్సెక్యూరిటీ ప్రధానంగా ఇప్పుడు జరిగేటటువంటిది ఏంటంటే, ఈరోజు అక్షరని మనం చాలా జాగ్రత్తగా ఒక సమాధానం చెప్పి ఈ అమ్మాయిని కాపాడవలసినటువంటి బాధ్యత మీ మీద నా మీద హిట్ టీవీ వారి మీద ఎందుకు ఉంది అంటే కనుక, ఈరోజు ఇప్పటి వరకు ఆ అమ్మాయికి చెప్పుకోవటానికి 10 మంది మనుషులు ఉన్నారు, చెప్పుకోవటానికి తల్లిదండ్రులు ఉన్నారు, కానీ 2 నెలల నుంచి ఈ అమ్మాయి ఏకాకి, ఉండేటటువంటి ఒక్క తమ్ముడు తనకంటే చిన్న వయసువాడు. ఈరోజు ఒక పెద్దరికం పాత్ర పోషించవలసినటువంటి పరిస్థితి. ఇంతకుముందు చెప్పుకోవటానికి మనుషులు ఉంటే కనుక ఏం జరుగుతుందో తెలియక చెప్పుకోలేకపోయింది. ఈరోజు అన్నీ తెలుసుకున్న తర్వాత ఏం జరగబోతుందో అన్నది అర్థమైన తర్వాత చెప్పుకోవటానికి మనుషులు లేనటువంటి పరిస్థితి. కాబట్టి రియల్ హెల్ప్ ఈరోజు అక్షరకు మనం ప్రొవైడ్ చేయవలసినటువంటి అవసరం. అతి భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట ఇది. ఒక్కరు చనిపోతేనే చాలు, సీక్వెన్షియల్గా చనిపోతే ఈ దిక్కుతోచినటువంటి పరిస్థితిలో అక్షర ఉన్నావమ్మా? నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఒకే ఒక పాయింట్, నువ్వు బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు, కుంగిపోతున్నావు, కానీ ఈ బాధలోంచి కూడా ఈ నానా చెప్పు నానా. సార్ మీతో మాట్లాడుతున్నా కూడా ఫ్యాన్ని చూస్తున్నా కురేసుకోవడానికి. సీ బేసికలీ నేను ఒకే ఒక పాయింట్ చెప్తున్నాను అన్న, అనిపించటం వేరో, చేసేసుకుంటానేమో అనేటటువంటి భయం ఉండటం వేరో, నేను ఖచ్చితంగా చేసుకుని చచ్చిపోవాలి అనేటటువంటి ఇంటెంట్ వేరో. నువ్వు 2 ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ నీకు. నీ పూర్వీకులు ఎవరైతే కనుక, పెద్దవాళ్ళు ఎవరైతే కనుక చనిపోయారో, ఆ లిస్ట్ అంతా కూడా నేను అడగలేదు. వాళ్ళందరూ కూడా బ్రతికి వేస్తూ బ్రతుకుంటే ఏం లాభం, కష్టమే తప్ప సుఖం లేదు, నేను బ్రతుకుంటే కనుక 4 బాధే తప్ప నేను ఎవరిని సుఖపెట్టలేకపోతున్నాననే చివరి గడియకు వచ్చిన తర్వాత వాళ్ళు మేము చనిపోవాలనేటటువంటి ఉద్దేశంతో చనిపోయినటువంటి వాళ్ళు. ఈరోజు నీకు చనిపోవాలనేటటువంటి ఉద్దేశం కాదు, చనిపోతానేమో అనే భయం. ఈ రెండిట్లకి చాలా తేడా ఉందమ్మా. నువ్వు వాస్తవానికి నువ్వు నన్ను అడగవలసినటువంటి ప్రశ్న ఏంటంటే, రేపటి రోజు
నాకేదన్నా ఒక దిక్కు తోచనటువంటి పరిస్థితి వస్తే కనుక, ఈరోజు నా పక్కన ఎవరు లేరు చెప్పుకోవటానికి ఎవరు లేరు, ఒక దిక్కు తోచనటువంటి ఒక భయంకరమైన పరిస్థితి వస్తే కనుక, సమస్యకు పరిష్కారం లేదేమో అనేటటువంటి ఫీలింగ్తో నేను ఉండిపోతే కనుక, ఆ రోజు నేను సూసైడ్ చేసుకోకుండా నన్ను నేను కాపాడుకునేటటువంటి మార్గం నాకు చూపెట్టండి డాక్టర్ అని అడగాలి. ఇప్పుడు ఉండేటటువంటి ఫియర్ మాత్రం నీకేదైతే ఉందో యాక్చువల్గా 210% కాన్ఫిడెన్స్తో నేను చెప్తున్నాను, ఇది ఫియర్ ఆఫ్ డెత్, నాట్ ద వాంట్ ఆఫ్ డెత్. చనిపోవాలనే కోరిక కాదు, చచ్చిపోతానేమో అనే భయం. చచ్చిపోతాననేటటువంటి భయం ఉండేటటువంటి వాళ్ళు చచ్చిపోరు, చచ్చిపోవాలి అని ఉండేటటువంటి వాళ్ళే సూసైడ్ చేసుకుంటారు. సో కాబట్టి ఈరోజు ఆ డాక్టర్ గారు నీతో అలా చెప్పటం వల్ల నీ మైండ్లో ఒక రాంగ్ ఐడియా పుట్టుకొచ్చింది, అమ్మో గబుకని నేను వెళ్ళి చచ్చిపోతానేమో. నో, ఎప్పుడైతే కత్తిని చూస్తే కనుక నేను ఏదో చేసుకోవాలని అనుకుంటున్నావో, నేను చేసేసుకుంటానేమో అంటున్నావో, దాన్ని ఫియర్ అంటారు. అదిగో కత్తి దొరికింది నన్ను నేను పొడుచుకుంటానంటే కనుక దాన్ని ఇంటెంట్ అంటారు. ఆ రెండు డిఫరెంట్. నేను నా మాటలు జాగ్రత్తగా వినమ్మా, నీది భయం, నీ ఫియర్ కాంప్లెక్స్ ఖచ్చితంగా క్లియర్ అయిపోద్ది. ఎందుకంటే కనుక ఈరోజు చనిపోయినటువంటి రెండు నెలలకే ఏం జరుగుతుంది అనేటటువంటి ప్రశ్న నిన్ను నువ్వు అడుక్కుని మాకు ఫోన్ చేసావు చూడు, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లం. ఎందుకంటే నిన్ను నీకు ఒక ఆలోచన కలిగింది ఈరోజు, అరే నేను కూడా ఇలా అయిపోకూడదు అంటే కనుక దీనికి ఒక సైంటిఫిక్ ఆన్సర్ నేను వెతుక్కుంటూ పోవాలి, నన్ను నా తమ్ముడిని కాపాడాలి అనేటటువంటి దృక్పథంతో ఈరోజు ఫోన్ ఎత్తి మాకు ఫోన్ చేసి కలిపావు చూడు, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు ద సొల్యూషన్. గుర్తుపెట్టుకు. అంటే ఏంటంటే నా జీవితంలో ఏం నడుస్తుంది, ఏం జరుగుతుంది అనేటటువంటి విశ్లేషణ శక్తి మానసిక సమస్యలకు ఉండటం అనేది ప్రధానమైనటువంటి అంశం. 90% మానసిక సమస్యల్లో ఏంటంటే నాకేమవుతుందో చాలామందికి తెలియదు. అందరిలాగే నాకు ఏదో ఇమోషన్ నడుస్తుంది కదా, వాళ్ళకి నడిచింది నాకు నడిచింది అని అనుకుంటారు. అది కాస్త అలా ముదిరి పాకాన్ని పట్టడం వల్ల అది ఏమవుతుంది అంటే కనుక అది ట్రీట్మెంట్ చేయలేనటువంటి పరిస్థితికి కానీ సూసైడ్కి దారితీసేటటువంటి పరిస్థితి కానీ దారితీస్తుంది. సో ఆల్రెడీ నువ్వు సొల్యూషన్లోనే ఉన్నావు అక్షర. నెంబర్ 2 నేనేమని చెప్తున్నానంటే, ఎస్, ప్రతి సమస్యకి జీన్ అనేది ఉంటుంది. వంశపారంపర్యంగా వచ్చేటటువంటి పరిస్థితి ప్రతి సమస్యకు ఉంటుంది. షుగర్కు ఉంది, బీపీకి ఉంది, థైరాయిడ్కి ఉంది, అన్నిటికీ ఉన్నాయి. అలాగే మానసిక సమస్యలకు కూడా, సూసైడ్కి కూడా వంశపారంపర్యంగా వచ్చేటటువంటి దానికి అవకాశం ఉంటుంది. కానీ ఎంత పర్సెంటేజ్ అది? 30. మరి మిగతా 70% ఏంటి? వాతావరణ ప్రభావం. అంటే నేను చెప్పేది ఏంటంటే అక్షర, ఇప్పటికీ కూడా జన్యుపరంగా మీ వంశీకులు పూర్వీకుల దగ్గర నుంచి జన్యుపరమైనటువంటి లోపం ద్వారా నువ్వు సూసైడ్ చనిపోవటానికి ఒక అవకాశం ఉన్నా కూడా అది కేవలం 30%. మిగతా 70% నీ జీవితాన్ని మలుపు తిప్పుకునేటటువంటి అవకాశం ఇప్పటికీ కూడా ఈ ఫోన్ కాల్ మాట్లాడుతున్నటువంటి అక్షరాకి ఇప్పటికీ కూడా ఉంది. కాబట్టి అక్కడ 100% వాళ్ళు చనిపోయారు కాబట్టి రేపొద్దున 100% నేను సూసైడ్ చేసుకుని చనిపోతాను అనటానికి ఏమి లేదమ్మా. అది ఫస్ట్ ఈ పాయింట్ నీ బ్రెయిన్లోకి దూసుకుని వెళ్ళాలి. అప్పుడు ఆ డాక్టర్ ఏదైతే చెప్పాడో, ఆ డిఎన్ఏ టెస్ట్ ఏదైతే చెప్పారో, అవన్నీ కూడా సబ్జెక్టివ్ టెస్ట్ అంటారు. అంటే సబ్జెక్టివ్ టెస్ట్ అంటే కనుక ఒక కాగితం మీద కనిపించేటటువంటి టెస్ట్ మాత్రమే. అందుగురించే సైకాలజీలో ఎప్పుడు కూడా ఒక టెస్ట్ ఒక మనిషికి ఒక జబ్బు వస్తుందా లేదా ఒక టెస్ట్ ఒక మనిషి సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు అనేటటువంటి నిర్ణయించే కెపాసిటీ దేనికి ఉండదు. నీ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం వాతావరణం. అంటే వాతావరణం అంటే ఏంటి డాక్టర్ గారు నాకు అర్థం కావట్లేదు అంటే కనుక నీ జీవన విధాన శైలి. రెండోది ఏంటంటే నీ మనోధైర్యం, నీ జీవితం మీద నీకు ఉండేటటువంటి నమ్మకం. ఇది వాతావరణ ప్రభావం. నిన్ను నువ్వు నమ్ముకో, సరే మా వాళ్ళందరూ కూడా నాన్న ఈ కారణం చేసి చనిపోయాడు, బాబా ఈ ఒత్తిడి తట్టుకోలేక చచ్చిపోయాడు, పెద్దమ్మ ఈ మానసిక సమస్యతో చచ్చిపోయింది, పెదనాన్న పెద్దమ్మకి మధ్యనే ఈ మనస్పర్ధల వల్ల చనిపోయారు. సో వీళ్ళందరికీ ఏవైతే బలహీనతలు ఉన్నాయో, ఏ బలహీనతలు అయితే కనుక వాళ్ళు చూసి భరించలేక పట్టించుకోలేక తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారో, అలాంటి సందర్భాల్లో ఒకప్పుడు అక్షర కూడా ఏర్పడితే అక్షర ఎలా నిలదొక్కోగలదు అనేటటువంటి అంశాన్ని నువ్వు ఆలోచించుకో. అర్థమవుతుంది అక్షర? జాగ్రత్తగా వినాలమ్మా, ఇది బంగారు అవకాశం. ఒక్క 2 నిమిషాలు నువ్వు ఓపిక పడితే కనుక కంప్లీట్గా నా కౌన్సిలింగ్ అయిపోద్ది, నీ బ్రెయిన్ వాష్ అయిపోద్ది, సూసైడ్ అనేటటువంటి ఎలిమెంటే నీ జీవితం నుంచి మటుమయం అయిపోతుంది. కాబట్టి నాకు కావలసింది ఏంటంటే మనోధైర్యం, నమ్మకం కావాలి. నువ్వు ఖచ్చితంగా ఈ జీవితంలో గెలుపొందుతావు, బ్రతికి గెలుస్తావు. ఈ ఫోబియా తీసేసే, నేను చచ్చిపోతాననే ఎవరు ఎప్పుడు చనిపోతారనేది ఎవరికి తెలియదు, అది తీసేసే, ఆ ఫోబియా తీసేసే. బ్రతుకున్నంత కాలం
ఎలాగో ఒక సమస్య వస్తే కనుక దాన్ని నిలదొక్కుని దాని పరిష్కారం వెతుక్కునేటటువంటి మనోధైర్యాన్ని నువ్వు ఎలా తెప్పించుకుంటావు అనేది ఆలోచించుకో, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. సమస్య పరిష్కారం లేనటువంటి సమస్య ఏదీ లేదు. ఒక డిప్రెస్డ్ మైండ్ స్టేట్తో ఉండి మన ఆలోచనని మనం కప్పేసుకుంటే కనుక సమస్యకి పరిష్కారం కనిపించదు. సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. నేను నా మైండ్ నా ఐస్ నా ఆలోచనని నేను ఓపెన్ చేయాలి అనేటటువంటి దృక్పథంతో నువ్వు ముందుకెళ్ళి ఖచ్చితంగా కనిపిస్తుంది. మూసేసుకుంటే తలుపులు మూసేసుకుందాం. నెంబర్ టూ, గోల్ డైరెక్షన్. నువ్వు చదువుకున్నావు, నువ్వు చదువుకున్నప్పుడు నీకు ఒక ఎజెండా పెట్టుకో అమ్మా. నువ్వు ఈ జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నావు, ఫస్ట్ ఆ సాధించేటటువంటి అంశాల మీద గోల్ డైరెక్షన్ పెట్టుకో. నీ ప్రొఫెషనల్ గోల్ మీద ఫోకస్ చేసుకో. నీ పర్సనల్ గోల్స్ మీద నువ్వు ఫోకస్ పెట్టుకో. చావు అనేటటువంటి అంశం నీ మెంటల్గా నీ మైండ్లోని తీసేసే. కత్తిని చూడు, వాటర్ని చూడు, ట్యాబ్లెట్స్ని చూడు, ఏదో పాయిజన్ చూడు, ఏమన్నా చూడు. నీ కళ్ళు ఎదుర్కొంటే కనిపిస్తే కనిపించను, ఏమైపోద్ది, ఏమవ్వదు. చున్నీ పెట్టుకున్నాను, చున్నీ చూస్తే కనుక ఊరేసేసుకుంటానేమో అని భయం వస్తుంది, ఏమవ్వదు. ఆ చున్నీ నీ కళ్ళు ఎదుర్కొంటే పెట్టుకుని దానివైపు చూసుకో. దానివైపు చూస్తున్నంతసేపు నువ్వు నా వైపు చూడు, నేను నీ వైపు చూస్తాను. నిన్ను చూసినంతసేపు నాకు మనోధైర్యమే వస్తుంది, కానీ నేను చితుకుపోయి నన్ను నేను చంపుకునేటటువంటి ప్రయత్నం చేయను. వాటి నుంచి దాక్కోవద్దు. నువ్వు వాటర్ నుంచి దాక్కోవటం, లేదంటే ఏదో ట్యాబ్లెట్స్ నుంచి దాక్కోవటం, చున్నీ నుంచి దాక్కోవటం, షార్ప్ ఆబ్జెక్ట్స్ నుంచి దాక్కోవటం, ఇలాంటివి ఏమీ చేయద్దు. చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కనుక చనిపోతానేమో అనే భయమే, కానీ చచ్చిపోవాలనే కోరిక కాదు కాబట్టి. నెంబర్ టూ. నెంబర్ త్రీ. నెంబర్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక, నిన్ను నువ్వు సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకో. నిన్ను నువ్వు సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకో. జీవితంలో ఏ మూలకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా, ఏం చేసినా కూడా సమస్య అనేటటువంటి రానటువంటి మనిషి, నీకు ఎంతైనా డబ్బు ఉండి, ఎంతైనా చదువు ఉండి, ఎంతైనా ఆర్థిక పరిస్థితి, సమస్య లేనటువంటి పరిస్థితి ఎవరికి లేదు. నీకు సమస్య వచ్చినప్పుడు మాత్రం నువ్వేమనుకుంటావు అంటే కనుక, సమస్య నాకే వచ్చింది, దేవుడు నన్నే శపించాడు, నాకే ఈ కర్మ పట్టింది అనేటటువంటిది నిన్ను నువ్వు న్యూక్లియర్ చేసుకుంటావు. చూడు, ప్రధానమైనటువంటి ఆ ఆలోచనతో పోరాడు. సమస్యలు అందరికీ వస్తాయి, పరిష్కారాలు అన్ని సమస్యలకి ఉంటాయి. ఆ సమస్యకి పరిష్కారం ఉంటుంది అనేటటువంటి నమ్మకంతో నువ్వు ముందుకెళ్ళు. నీకేదైతే అక్షర జెనెటికల్ డిసార్డర్ ఉంది అని అన్నారో, ఎస్, అది కరెక్టే, అది అయి కరెక్టే అయి ఉండొచ్చు, నేను అదేం కాదనట్లేదు. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ జెనెటికల్ డిసార్డర్ అనేటటువంటిది ఎప్పుడూ కూడా కొంతవరకు ఆ జబ్బు ఏంటి అనేది వివరిస్తుందే, కానీ ఆ జబ్బు వల్ల నీ జీవితం అక్కడికి అంతం అవుతుంది అనేది ఏం చెప్పదు. ఆ డయాగ్నోసిస్ అనేటటువంటిది నువ్వు రానున్న రోజుల్లో నీ జీవన విధాన శైలిని ఎలా మలుపు తిప్పుకోవాలి, ఏ విధంగా బ్రతికి బయటపడాలి, ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా నీ యొక్క శైలి, నీ ఆలోచన తత్వమో ఇలాంటివి ఎలాగ నీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, నీ అలవాట్లను మార్చుకోవాలి అనేటటువంటిది చెప్పడానికే కానీ, ఎవ్వరూ కూడా రేపటికల్లా నువ్వు ఖచ్చితంగా సూసైడ్ చేసుకుని చచ్చిపోతావు అనేది ఎవరు అనరు. బహుశా ఆ డాక్టర్ నీకు కరెక్ట్గా చెప్పు ఉండకపోవచ్చు, లేదంటే నువ్వు వినేటటువంటి పరిస్థితిలో లేకపోయి ఉండొచ్చు ఆ డిప్రెషన్ వల్ల. కాబట్టి నీ ఆల్రెడీ నువ్వు ఆ డాక్టర్ దగ్గరకు ఒక భయంతో వెళ్ళటం వల్ల ఆ భయం కాస్త నువ్వు వినేటటువంటి కెపాసిటీని మార్చేసి రేపో మాపో నువ్వు కూడా సూసైడ్ చేసుకుని చనిపోతావు అనేటటువంటి విధంగా నీ ఆలోచన శైలి మలుపు తిప్పు ఉండొచ్చు. కాబట్టి అక్షరం నేను చెప్పేది ఏంటంటేనమ్మా, నీకు ప్రాబ్లం ఎక్కువ అవుతే కనుక, నేను చెప్పినటువంటి ఆలోచనల వల్ల నీకు నమ్మకం రాకపోతున్నా, లేదంటే నీకు ధైర్యం రాకపోయినా, నువ్వు డైరెక్ట్గా వచ్చిన అనుకాలు, మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం. అంతేగాని దయచేసి ఈ భయంలో కూరుకుపోవద్దు. ఎందుకంటే ఇది ఓన్లీ తాత్కాలిక పరమైనటువంటి భయమే, ఇదేం దీర్ఘకాలికమైనటువంటి భయం ఏమీ కాదు. నువ్వు కాన్సెప్ట్ కరెక్ట్గా అర్థం కాకపోవటం వల్ల భయం, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, ఎప్పటికీ కూడా ఈ రోజు నుంచి నేను నీకు చెప్తున్నాను, సూసైడ్ అనేటటువంటిది నీ దరిదాపుల్లోకి రాదు. ఎందుకంటే నీకు కాన్సెప్ట్ అర్థమైంది, ఎవరు ఎందుకు ఏ కారణం చేత చనిపోయారన్నది నీకు అర్థమైంది. ఆ కారణాల్లో ఒకప్పుడు నీకు కళ్ళెదురుకుంటే కనుక ఆర్థిక కుటుంబం అయి ఉండొచ్చు, చదువురీత్యా అయి ఉండొచ్చు, ఉద్యోగరీత్యా అయి ఉండొచ్చు, ప్రతి కారణానికి ఒక పరిష్కారం ఉంది అనే నమ్మకం ఈరోజు నీకు వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఆ నమ్మకంతో నువ్వు ముందుకెళ్ళాలి. కానీ సూసైడ్ అనేటటువంటిది జన్యుపరమైనటువంటి లోపమైనా కూడా నీ దరిదాపుల్లోకి మాత్రం అయితే అది రాదు. దయచేసి ఆలోచన నువ్వు విరమించుకో, ధైర్యంగా ముందుకు ప్రయాణం చేయి, జీవన విధాన శైలిని మార్చుకో, నీ గమ్యం వైపు ముందుకెళ్ళు. నీకు సమస్య అప్పటికీ ఉంటే కనుక నువ్వు నా దగ్గరికి రా. ఓకేనమ్మా అక్షర, అన్నీ వినిపించినాయి కదా సార్? థ్యాంక్ యూ అండి. నా ప్రాబ్లం ఇంకా సొల్యూషన్ ఉండదే అనుకున్నాను, కానీ మీరు నాకు ఒక దారి చూపించారు. ఇంకా నా లైఫ్ ఎండ్ అయిపోతుందేమో అనుకున్నా, బట్ మీ స్పీచ్తో ఇంకా నన్ను అంటే లైఫ్లో ముందుకెళ్ళే విధంగా చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను తొందరలోనే మిమ్మల్ని
కలవాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రైట్, ఓకే అమ్మా. నమస్తే అమ్మా, ఆల్ ద బెస్ట్ తల్లి. నమస్తే అమ్మా. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా సార్? అంటే బయట ఎక్కడా ఎక్కడో ఒక దగ్గర జరుగుతాయి, కానీ రియల్ లైఫ్కు అంటే మాకు వచ్చేసరికి, మా పక్కన లేకపోయేసరికి ఇలాంటివి ఉంటారా? ఇట్లా జరుగుతాయా? అసలు ఇప్పుడు వింటే నాకు అర్థమవుతుంది, ఓ ఇలా కూడా జరుగుద్దా అంటే. పాపం ఈ అమ్మాయి ఏంటంటేనమ్మా, ఈ అమ్మాయి ఏమీ చూడంది ఊహించుకుంటున్నటువంటి అమ్మాయి కాదమ్మా. అక్షర విషయానికి వస్తే ఒక చదువుకున్నటువంటి అమ్మాయి, ఉద్యోగ ప్రయత్నాలతో ముందుకెళ్తున్నటువంటి అమ్మాయి. ఈరోజు బహుశా అన్ని ఒడిదొడుకులు, అంటే చెప్తున్నాను కదమ్మా, ఒక న్యాచురల్ హెల్త్ కారణం చేత చనిపోయేటటువంటి పరిస్థితి ఎవరైతే బాధితులు ఉంటారో, చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు ఉంటారో, చనిపోగొట్టుకున్నటువంటి కుటుంబ సభ్యులు, వాళ్ళ పరిస్థితి, ఒక కుటుంబంలో సూసైడ్ చేసుకునేటటువంటి వ్యక్తి ఉండేటటువంటి మిగతా కుటుంబ సభ్యుల పరిస్థితి చాలా కాంట్రాస్టింగ్లీ డిఫరెంట్. ఎందుకంటే ఆ మినిట్ ఎవరైతే కనుక సూసైడ్ చేసుకుని చనిపోతారో, ఆ ఇన్ఫెక్షన్ అనేటటువంటిది, ఇన్ఫెక్షనే అంటాను, ఆ బాధ అనేటటువంటిది వీళ్ళ వరకు వచ్చేస్తుంది. ఏ వరకు వస్తుందంటే కనుక, ఏ ఆ మనిషి ఎందుకు చనిపోయాడు, చనిపోయాడు అనేటటువంటిది ఒక బాధ, అరే మనం ప్రేమించినటువంటి వ్యక్తి చనిపోయాడు అనే బాధ. రెండోది ఏంటంటే ఇంకొక ఇమోషనల్ డెత్, మనకి ఇమోషనల్ డెత్, ఏ విధంగా ఎందుకు చనిపోయాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో అక్షర 1 to 10 times ప్రయాణం చేసింది. ఒకటికి 10 times ప్రయాణం చేసింది. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఆ అమ్మాయికి కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా, నిద్రపోయినా, నిద్ర లేచినా కూడా ఆ అమ్మాయికి గుర్తొచ్చేటటువంటిది ఏంటంటే డెత్. ఆ డెత్కి ఈక్వేషన్ ఏది కనిపిస్తుంది? ఆ అమ్మాయికి సూసైడ్. అయితే ఈరోజు ఏంటంటే ఆ అమ్మాయిలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటో తెలుసామ్మా? ఒక ఈ కష్టంలో కూడా ఒక అద్భుతం జరిగింది ఆ అమ్మాయికి. ఏంటి అద్భుతం ఏంటంటే కనుక, మిగతా వాళ్ళందరూ కూడా చావుని కౌగిలించుకున్నారు, ఈ అమ్మాయి చావు అంటే భయపడుతుంది. ఈరోజు ఏ రోజైతే కనుక చావు అంటే భయం వేస్తుందో, చావు బ్రతుకంటే ఒక ప్రీతి ఏర్పడుతుందో, బ్రతుకంటే కనుక ఒక ప్రేమ ఏర్పడుతుందో, అమ్మో సూసైడ్ ఏంటి అనేటటువంటి భయం ఏర్పడినప్పుడు, వాళ్ళు చచ్చినా కూడా అంటే వాళ్ళు ఎప్పటికీ కూడా సూసైడ్ ద్వారా చనిపోవాలనేటటువంటి ఆలోచన రాదు వాళ్ళకి. సో అక్కడ ఇక్కడ అక్షర ఆ విధంగా ఒక విధంగా మనం కాల్ చేయటం వల్ల ఈరోజు అమ్మ సూసైడ్ అనేటటువంటిది కాదు, వాళ్ళందరూ సూసైడ్ చేసుకున్నంత మాత్రం నువ్వు సూసైడ్ చేసుకుంటావు అని మనం అంటానికి మనకు లేదు. నీకు సూసైడ్ అంటే ఫోబియా, అవును, సూసైడ్ కావాలని కాదు. సో ఈ విధంగా ఉంటుందమ్మ, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, మీకు ఎటువంటి మానసిక పరిస్థితి ఉన్నా, ఎటువంటి డిప్రెషన్కి మీరు గురైనా, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.